హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షదాస్ హోమ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను మన ఛానల్లో కొబ్బరిపాలతో ప్రిపేర్ చేసే చికెన్ పలావ్ని చేసి చూపిస్తున్నాను. కొబ్బరిపాలతో తయారు చేసే ఈ పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిపాలను ఫిల్టర్ చేసుకుని ప్రిపేర్ చేయడం ఇదంతా కొంచెం పని అయినప్పటికీ ఒకసారి ఈ పలావ్ టేస్ట్ చూస్తే మాత్రం పలావ్ని ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఈ చికెన్ పలావ్ ప్రిపరేషన్ని చూద్దాం. ఈ పలావ్ కోసం నేను శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసిన చికెన్ని 2 కిలోల వరకు తీసుకున్నాను. చికెన్కి 2.5 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. వీటిని చికెన్ అంతటికి బాగా పట్టే విధంగా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించిన చికెన్ని టైం ఉంటే కనుక కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుని ఉడికించుకోవాలి. లేకుంటే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకుని ఉడికించేసుకోవచ్చు. మూత పెట్టుకుని చికెన్ని ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేలోపు కొబ్బరిపాలు అలాగే మిగిలిన మసాలాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొబ్బరిపాలు కోసం ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం, ధనియాలు తీసుకుని పెట్టుకున్నాను. ఈ మూడింటిని కలిపి మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న అల్లం, కొబ్బరి, ధనియాల పేస్ట్కి వాటర్ని యాడ్ చేసుకుని కొబ్బరిపాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఫిల్టర్తో పాలను మొత్తం సెపరేట్ చేసుకుని పిప్పును రిమూవ్ చేసేసుకోవాలి. ఈ పిప్పును పడేస్తాం కాబట్టి పాలసారం ఏమీ లేకుండా మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఈ పాలను పక్కన పెట్టుకుని బిర్యానీ తాలింపు మసాలాస్ని చూద్దాం. బిర్యానీ కోసం 2 ఉల్లిపాయలు అలాగే 20 వరకు పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. ఈ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేయకుండా అల్లాన్ని కొబ్బరిపాలతో యాడ్ చేస్తాం. అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మసాలా స్పైసెస్ చెక్క, లవంగాలు, యాలకులు తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరిపాలు, బిర్యానీకి కావలసిన మసాలాలన్నీ చికెన్ ఉడికేలోపు రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. చికెన్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బిర్యానీకి కావలసిన చికెన్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బిర్యానీ తాలింపు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. స్టవ్ పైన బిర్యానీ గిన్నెను పెట్టుకుని సగం ఆయిల్, సగం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు అలాగే మసాలా ఐటమ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా ఐటమ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని కూడా ఒక 5-6 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా చికెన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసుల రైస్తో పలావ్ని చేస్తున్నాను, అంటే 8 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉడికించిన చికెన్లో గనక కొంచెం వాటర్ ఉంటే ఈ వాటర్ని తగ్గించుకోవాలి. కొబ్బరిపాలు, నీళ్లు కలిపి ఇక్కడ నేను 8 గ్లాసుల వరకు యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. బిర్యానీ వాటర్ బాయిల్ అయ్యేలోపు రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వాష్ చేసి డ్రైన్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకుని అవసరమైతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంది, సో యాడ్ చేశా. ఒకసారి పలావ్ అంతటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బిర్యానీ ఒక 50% వరకు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఉడకనివ్వాలి.
పలావ్ 90% వరకు కుక్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పలావ్ని అడుగు పట్టకుండా ఒక పాత అట్ల రేకుని స్టవ్ పైన పెట్టుకొని దానిపైన పలావ్ గిన్నెని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పలావ్ అస్సలు అడుగు పట్టదు. 15-20 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, కొబ్బరిపాలతో చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. కొంచెం పనికిపోయినప్పటికీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కర్రీస్ అవి ఏమి లేకపోయినప్పటికీ ఈ బిర్యానీని అలా తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో చేసినప్పటికీ ఈ పలావ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొబ్బరిపాలతో ప్రిపేర్ చేసిన ఈ చికెన్ పలావ్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, అప్పుడు ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.